కలలు తీరేదెప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను సంగతులు చిత్తగించవలను ఇంతే సంగతులు చిత్తగించవలను కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలను ఇంతే సంగతులు చిత్తగించవలను కానీ కావో కలం రాతలు కలకాలం ఇల్లి చేతి తీపి భాషలు జిగురాశలు కురిపించే ప్రేమ పత్రము నిలవాలి ఎదరో నా జీవితాంతము ఇంతే సంగతులు రా బావారా కూర్చో. ఏమే మీ అన్నయ్య వచ్చాడు, కొంచెం కాఫీ పెట్టరా. ఏం కాఫీ లే బావా. ఏమిటంత నీరసంగా మాట్లాడుతున్నావు? విషయం నీరసమైంది. అంటే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి బావా. ఏమిటిది? ఆ చాకో డ్రింక్స్ ఏజెన్సీ మీద డబ్బు పెట్టాం కదా. అవును. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ స్టాప్ చేసేసింది. మరి మనం ఇచ్చిన అడ్వాన్సు? ఏమి అడ్వాన్సు? మనం చేసింది బ్లాక్ అడ్జస్ట్మెంట్ కదా. జెండా ఎత్తేసాక జెండాపై కబిరాజు లేడు, నెత్తి మీద పిలకరాజు లేడు. అంటే మనం ఇచ్చిన 15 లక్షలు పోయినట్టేనయ్యా. అందుకే కదా ఈ బాధ అంతనం. ఏదైనా తినే వాళ్ళకి అదృష్టం ఉండాలి. కనీసం 50 లక్షలైనా లాభం వస్తుంది అనుకున్నాను. ఏదో మీ వాడి పేరు మీద పెట్టాను, తినే రాతలేదు, పోయింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తావు? 15 లక్షల రూపాయలు నీ పర్సనల్ అకౌంట్లో వేసుకోవాలి. ఒకవేళ కంపెనీ అకౌంట్లో వేసామనుకో, కంపెనీ దివాలా తీస్తుంది. కంపెనీ దివాలా తీసిందనుకో పరపతి పోతుంది. పరపతి పోయిందనుకో మన ఇద్దరం పోతాం.
ఎవరో ఒకరు నిలబడి ఉంటే ఆ రెండో వాళ్ళకి సాయం చేసుకోవచ్చు. అయినా నువ్వేం పెద్ద వర్రీ కాకు, ఏదో విధంగా నేను జెండా ఎగరేస్తాను కదా. మరి నేను వెళ్తాను. యాజ్ ఇట్ ఈస్ గా ఈ మార్చి నెలాఖరుకు ఉన్న ఆస్తులు, కంపెనీ ఆస్తి, కంపెనీ బాకీలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇతర ఆదాయాలు ఇవన్నీ లెక్కలు చూస్తే మీ ఇద్దరికీ సరి సమానంగా పంచితే కంపెనీ మీకు ఇవ్వవలసింది 13,48,000 రూపాయలు. చాకో డ్రింక్స్ వ్యాపార నిమిత్తం కంపెనీ నుంచి మీరు 15 లక్షలు తీసి అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ఆ 15 లక్షలు మీరు కంపెనీకి బాకీ ఉన్నారన్నమాట. కంపెనీ మీకు ఇవ్వవలసింది, మీరు కంపెనీకి ఇవ్వవలసింది లెక్కలు చూస్తే మీరు 152,000 రూపాయలు కంపెనీకి ఇవ్వాలి. ఇది అప్ టు డేట్ లెక్క. ఏమిటి, కంపెనీకి నేను 152,000 రూపాయలు బాకీ ఉన్నానా? బావా నువ్వేం బాధపడకు, ఆడిటర్ గారు ఆలాస్ కూడా నా అకౌంట్లో రాసి పారేయండి. సరే బావా, కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వేరే డబ్బు ఏదో కొంత నీ దగ్గర ఉందని చెప్పావు, మరి ఏది? నువ్వు మాట్లాడేది బ్లాక్ మనీ గురించా? బాగానే ఉంది. ఆఫీసర్లు వచ్చినప్పుడు, ఏజెంట్లు వచ్చినప్పుడు ఇచ్చిన పార్టీలు, డిన్నర్లు, అవి ఎక్కడి నుంచి ఖర్చు ఎక్కడదనుకున్నావు? ఇందులోదే. నీ కొడుకును ఫారెన్ పంపించాం, ఆ డబ్బు ఎక్కడిది? ఇందులోదే. నీ కొడుకు వాడుతున్న స్కూటర్కి అయ్యే పెట్రోల్ ఖర్చు ఎక్కడిది? ఇందులోదే. అప్పుడు 5-6 సార్లు నీకు చెల్లాయికి బట్టలు కొన్నాను, ఎందులోది? ఇందులోదే. ఓసారి వర్షం వస్తున్నప్పుడు నువ్వు అర్జెంటుగా కొడుకు కావాలన్నావు, ఎందులోది? ఇందులోదే. అది కొంప మీద పెంకులు పగిలిపోయినప్పుడు. బావా ఇంకేం చెప్పదు, నా లెక్క నాకు సరిగ్గా సరిపోయింది. ఆడిటర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకాలు పెట్టిన వెళ్ళిపోతాను అంతే. హలో శేఖర్ హియా. మిస్టర్ శేఖర్ బాబు? ఎస్, ఐఎమ్ రాజ్ స్పీకింగ్ హియా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడండి, మీరు మార్నింగ్ ఫోన్ చేశారు కదా డబ్బు పంపించమని. ఈలోగా మీ అంకుల్ దగ్గర నుంచి నాకు కేబుల్ వచ్చింది, మీకేమి డబ్బు పంపించొద్దు, అతను దంటాలేమో అతను పడతాడు అని. ఇజ్ ఇట్? ఆయన ఇలా చెప్పారా? కారణం ఏం చెప్పలేదు. ఐ సీ, ఐఎమ్ సారీ, ఏం అనుకోవద్దు, పంపించలేదని. కావాలండి మీకు? సారీ, ఈ ఇల్లు మీరు కొన్నామండి మొన్న. ధర్మారావు గారు ఎక్కడ ఉన్నారు చెప్పగలరా? ఎక్కడ తోటలో ఉన్నారండి. టాక్సీ, టాక్సీ, టాక్సీ అప్ రివర్స్ వెళ్ళి. ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మాట్లాడరమ్మా, మా నీళ్ళ మీ తోటలో ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది చెప్పమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మామయ్య, మామయ్య ఇక్కడ. మా నాన్న నువ్వు విడిపోయారా? అవును. ఎందుకని? పరిస్థితులు అలా వచ్చాయి. ఏమిటా పరిస్థితులు, ఎందుకు అలా వచ్చాయి? ఏముంది, టైం బాగోక. ఎవరు టైం బాగోక? ఇద్దరి టైం. ఇద్దరికి బాగుండకపోతే మీరు మాత్రం ఎందుకు బాగుండాలి? ఆయన మాత్రం ఎందుకు చెడిపోవాలి? అతను సన్యాసి అయిపోయాడు కనుక నేను సన్యాసి అయిపోవాలా? ఆయన ఎందుకు అయ్యారు? నెత్తి మీద శనిగాడు కూర్చున్నందువల్ల. కాదు, నీ స్వార్థం ఆయన నెత్తి మీద కూర్చుంది కాబట్టి. సర్లే వెళ్ళు. నిజం తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్తాను నువ్వు కల్లో కూడా అనుకో. ఇద్దరు సమాన భాగస్వాములుగా వ్యాపారం చేసినప్పుడు లక్షల నష్టం వస్తే ఇద్దరికి సమానంగానే రావాలి. ఆయనకు మాత్రం ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పి తీరాలి. నేను జాయింట్గా కలిపి చేసిన వ్యాపారంలో రాలేదు నష్టం, మీ నాన్న సొంతంగా చేసిన దాంట్లో వచ్చింది. ఓహో,
ఆయన సొంతంగా కూడా వ్యాపారం చేశారా? వెళ్ళి మీ నాన్నను అడుగు. ఆయనకు చెప్పే నోరే ఉంటే ఆయనకు అంత అన్యాయం జరిగేది కాదు. నువ్వింత మోసం చేయగలిగేవాడు కాదు. ఏమి నేను చేసిన మోసం? మీ లాభాలు తినేశానా? మిమ్మల్ని ముంచేసి మేడలు కట్టేశానా? రెండూ చేశావు. రెండూ చేసి నీ లాభాలు గడించావు. ఎన్నో ఏజెన్సీలు వచ్చాయి, ఎన్నో లక్షల లాభాలు వచ్చాయి, కానీ ఒక్కనాడైనా ఇదిగో ధర్మారావు ఇద్దరు ఉంచుకున్నావా? నేను నాటికి ఒకటి ఇచ్చాను, అది ఎలాగో మూసేయాల్సి వస్తుందని తెలిసి ఆయన మొక్కను పారేసి అభం శుభం తెలియని అమాయకుడు కాబట్టి సంబరపడ్డాడు, ఎగిరి గంతేశాడు, కొండెక్కాడు. చివరికి మమ్మల్ని అందరినీ కలిపి కొండెక్కించాం. నెక్స్ట్ ఆఖరిసారిగా చెప్తున్నాను, మొన్నటి వరకు మీరిద్దరూ కలిసి చేసిన వ్యాపారాలన్నింటిలోనూ ఇద్దరు సమాన భాగస్వాములుగా మొత్తం లెక్కలు వేసి మాకు రావాల్సింది మాకు పారాయి. లెక్కలు బొక్కలు అన్నీ తేలిపోయాయి, సంతకాలు కూడా అయిపోయి. తెలుసు, సంతకాలు ఉన్న కాగితాలన్నీ చించి పారేస్తే లెక్కలన్నీ బొక్కల్లోకి వెళ్ళిపోతాయి. మర్యాదగా మా డబ్బం తెస్తావు లేదా? సుబ్బడు, ఇతను బయటికి దోసేసి గేటు మూసే. అంతవరకు వస్తే ఇంకా దారుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అవసరమైతే నీ శవం మీద నుంచే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు మనిషి జన్మెత్తలా? ఎవర్రా ఎవర్రా నేను ఎక్కడికి వెళ్ళమంది ఎందుకు వెళ్ళావు? చేసిన అన్యాయానికి సమాధానం చెప్పమని అడగటానికి. నువ్వు అడగాల? నేను అడగలేనా? నువ్వు అడగలేవు, నీకు నోరు లేదు, అందుకే అడగడానికి వెళ్ళాను. నోరు అందరికీ ఉంటుందిరా, పుట్టిన ప్రతివాడికి నోరు ఉంటుంది. ఉంటే ఆ నోరు ఎప్పుడు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే జ్ఞానం ఉండాలి. నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్న సంబంధాలు తగదంబులు చేసుకుంటావా? సంబంధం ఏమిటి అతనికి మనకున్న సంబంధం? ఎంతసేపు అతను అతని స్వార్థం తప్ప. అవునరా, అతను స్వార్థపరుడే, స్వార్థంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాడు. చేస్తే చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా, ఒకేసారి ఒకే స్థితిలో వ్యాపారం ప్రారంభించి అతను మిద్దెలేందుకు కూడా మనం పాకలేందుకు ఉండాలి. మనం వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ పాక కూడా లేదురా, మన బ్రతుకులు ప్రారంభమైంది నడి రోడ్డు మీద. మేడల్లో ఉండాలి, కారులో తిరగాలని అంటలేదు. తన్నే నమ్ముకున్న ఒక మనిషిని ఎందుకు అలా మోసం చేయాలంటున్నాను? ఎవరిని అడుగుతావా? మన కర్మాన్ని సరిపెట్టుకో అంతే. రే, ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందిరా, మనకు అదృష్టం లేదు, దొరకలేదు, దానికి అతను మోసం చేశాడంటావేంటి? ఆ అమ్మాయి పేరు మీదకి వ్యాపారం చేశాడు, కలిసి వచ్చింది. నీ పేరు మీదకి చేశాడు, కలిసి రాలేదు. చూడు, నష్టపడ్డప్పుడల్లా ఎదటివాడు నష్టపరిచాడు అనుకోవడం, దెబ్బ తగిలినప్పుడల్లా ఎదటివాడు దెబ్బతీశాడు అనుకోవడం మానవ సహజం. సరే, అతను మోసం చేసి డబ్బు సంపాదించాడు అనుకుందాం. ఎవరి కోసం చేశాడు? ఆ పిల్ల కోసం చేశాడు. ఆ పిల్లెవరు? నీకు కాబోయే భార్య. ఆ పిల్ల నీకు భార్యగా వస్తే అతను మోసం చేసి సంపాదించిన డబ్బంతా నీకే వస్తుందిగా, అప్పుడు అనుభవించేది నువ్వేగా. అక్కర్లేదు, ఒకరి దయాభిక్షమే బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. మీరు తెలియకపోవచ్చు, తెలిసిన మీరు చెప్పలేకపోవచ్చు, గ్యారంటీగా అతను మమ్మల్ని మోసం చేశాడు. లేకపోతే ముందుగా ఫామ్ పేరు తీసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని తెలిసే నా పేరటే మార్చాడు. ముఖ్యంగా మనతో తెగతింపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా బిహేవ్ చేసుకుంటాడు. ప్రియా, ఏమిటమ్మా? అవునత్తయ్య, బాబు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎదురు చూసినంత సేపట్లేదు విడిపోవటానికి. అది వాళ్లకు సంబంధించిన విషయం కాదత్తయ్య, బావ చెప్పిన దానిలోనూ నిజం లేకపోలేదు. నా నీ సంబంధం తెగతింపులు చేసుకోవటానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రియా, అది మాట్లాడటానికి వచ్చాను, నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నన్ను బలవంతంగా కాళ్ళు చేతులు కట్టైనా సరే నాకు వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు. బావ గట్టిగా నిలబడితేనే తప్ప బావకి నాకు పెళ్లి కాదు. కొత్తమ్మా బాధపడకు, ఈ వేడు కొద్దిగా తగ్గని, రాత్రి వాడితో నేను మాట్లాడతానుగా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళరా. ఇంతే సంగతులు.